ఛానల్ ఏప్రిల్ 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస విగ్రహ ఆవిష్కరణ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న హైదరాబాద్లో 125 అడుగుల ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆవిష్కరించనున్నారు. ఇది అంబేద్కర్ యొక్క ఎత్తైన కాంస విగ్రహం మరియు నగరం నడిబొడ్డున సాగర సరస్సు సమీపంలో నెలకొల్పబడుతుందని ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ను కేసీఆర్ ప్రభుత్వం ఆహ్వానించింది. ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం బహిరంగ సభ నిర్వహించి ప్రసంగిస్తారు. మసిపులి మిన మన బ్రతుకుల మొలకెత్తిన ఒకాశ గతి తప్పిన మన చరితను నిలబెట్టెను దశాదిశ మడి కట్టిన మనువాదుల మెడలొంచిన ఒక ధీరుడు చెడబుట్టిన కులరక్కసి తల నరికిన గుణవంతుడు జాతిని జాగృతము చేసి మేధస్సును మసిపులి మిన మన బ్రతుకుల మొలకెత్తిన ఒకాశ గతి తప్పిన మన చరితను నిలబెట్టెను దశాదిశ మడి కట్టిన మనువాదుల మెడలొంచిన ఒక ధీరుడు చెడబుట్టిన కులరక్కసి తల నరికిన గుణవంతుడు జాతిని జాగృతము చేసి మేధస్సును భారతదేశవ్యాప్తంగా ఉన్న అంబేద్కర్ రైట్స్ బహుజనులు దళితులందరూ కూడా గర్వించే దినము పండుగ చేసుకునే దినము ఏప్రిల్ 14, 2023 అని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125వ జయంతి సందర్భంగా 2016లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా. కాబట్టి ఆ మహానుభావునికి తెలంగాణ ప్రజలు ఘనంగా నివాళులర్పించుకోవడానికి మనం ఏం చేయాలి అనే చర్చ జరిగినప్పుడు అందులో నుంచి వచ్చిన ఆలోచనే 125వ జయంతిని పురస్కరించుకుని దానికి చిహ్నంగా 125 అడుగుల ఎత్తైన కాంస విగ్రహాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.